హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఫ్రెడ్జ్. సో ఈరోజైతే మార్నింగ్ వాక్ అయితే వచ్చిన ఫ్రెండ్స్, మళ్ళీ వస్తాను నేను, రోజు వస్తాను వాకింగ్ చేయడానికి. సో మీరు కూడా ఎర్లీ మార్నింగ్ ఎంతో కొంత ఒక 3 కిలోమీటర్స్ నడిచే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలనే కానీ, ఇప్పుడున్న ప్రస్తుత చాలా చూస్తున్నాం మనం, హార్ట్ అటాక్ రావడం కానీ, పేషెంట్స్ అయిపోవడం కానీ, అనారోగ్యంగా వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివన్నీ మనకి ఇప్పుడున్న దాంతోపాటు ఎన్నో ఆరోగ్య సమస్యలు మనకు ఎదురవుతున్నాయి. సో ఇలాంటి వాటిని మనం ఎదుర్కోవాలంటే మార్నింగ్ ఎంతో కొంత ఒక 3 కిలోమీటర్లు నడిచే ప్రయత్నం చేయండి. 3 కిలోమీటర్లు అంటే ఈజీగా నడవచ్చు, ఒక 15 మినిట్స్, ఒక 15-20 నిమిషాలల్లో ఒక 3 కిలోమీటర్స్ ఈజీగా నడుచుకుంటూ వాకింగ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నువ్వు ఏ పని చేసినా, ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ వాటన్నిటికంటే వాకింగ్ అనేది చాలా అంటే చాలా బెస్ట్ నాకు తెలిసి. ఎంత యాక్టివ్గా ఉంటుందంటే, అంటే చేసే వాళ్ళకి దీని అనుభవం, దీని ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎట్లా అంటే లేచి, మార్నింగ్ లేచేసి మంచిగా బయటకు వచ్చేసి వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆరోగ్యం చాలా మనకి ఎంత డే మొత్తం ఎంత మనం ఎంత పనిలో కూడా ఎంత బిజీగా ఉన్నా, ఎంత స్ట్రెస్ గురైనా మనం చేస్తున్న పనిలో రోజు పని భారానికి లోనవుతూ ఉంటాం, ఒత్తిడి కూడా అవుతుంది. సో ఈ విధంగా మనం వాకింగ్ చేసుకుంటూ రోజు డైలీ ఒక 3 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రోజు మొత్తం ఫ్రీగా ఉండొచ్చు. ఎంత అంటే బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది ఆ రోజు మొత్తం. పని భారం అనేది మనం అసలు ఉండే అవకాశం ఉండదు, ఫ్రీగా ఉంటుంది. ఎంత ఫ్రీగా అంటే అసలు ఇక ఎంత పని ఒత్తిడి భారానికి నువ్వు గురైనా కానీ టెన్షన్ లేకుండా రిలాక్స్, ఆ రోజు మొత్తం రిలాక్స్ ఉండొచ్చు. అట్లా ఆ విధంగా మనం డైలీ మనకి మనం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే హ్యాపీగా చాలా అంటే చాలా. ఎందుకంటే డైలీ నా అనుభవం చెప్తున్నా మీకు, నేను డైలీ చేస్తుంటాను. నేను ఒక వీక్లో 1 or 2 టైమ్ బాడీ సహకరించకపోవచ్చు కానీ 5 డేస్, వీక్లో 5 డేస్ మొత్తం ఖచ్చితంగా నేను వాకింగ్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను, వార్మప్ జస్ట్ ఒక 10 మినిట్స్ వార్మప్ చేసుకొని మంచిగా మామూలుగా జంపింగ్స్ అలాంటివి చేసుకుంటాం అనుకో, చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చూస్తూనే ఉండండి. స్మార్ట్ ఫ్రెడ్జ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత, వాకింగ్ చేసిన తర్వాత మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలపండి ప్లీజ్. థ్యాంక్ యూ.